పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో ఆదిపురుష్. ఆ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు అన్నీ నికావు. రాముడిగా రాజుగారు అంటూ ఫ్యాన్స్ చేసిన హంగామా అంత ఇంత కాదు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టీజర్ కూడా వచ్చేసింది. గ్రాఫిక్స్ వర్క్ మీద ఫ్యాన్స్ గరమవుతున్నారు. దీంతో ఆదిలోనే ఆదిపురుష్కు వివాదాలు మొదలయ్యాయి. గ్రాఫిక్స్ మాత్రమే కాదు, ఆదిపురుష్ రామాయణాన్ని వక్రీకరిస్తుందా, రావణ బ్రహ్మను రావణ్ ఖిల్జీగా మార్చేసిందా, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ఏంటి తేల్చేద్దాం క్లియర్ కట్ గా. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ని రాముడి పాత్రలో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహపడ్డారు. అయితే టీజర్ వారందరినీ నిరుత్సాహపరిచింది. యాంటీ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. డార్లింగ్ అభిమానులకు కూడా ఈ టీజర్ చూసి నోట మాట రాలేదన్న డిస్కషన్ నడుస్తోంది. పూర్తిగా డిసప్పాయింట్ అయినట్లు సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. ఆదిపురుష్ టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని, విఎఫ్ఎక్స్ దారుణమని, సీరియల్ ప్రోమో చూసిన ఫీలింగ్ కలిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది చిన్నపిల్లల కోసం తీసిన కార్టూన్ సినిమానా అంటూ కొందరు, యానిమేషన్ మూవీలా ఉందని మరికొందరు విరుచుకుపడుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా రామాయణాన్ని సినిమాలో వక్రీకరించారంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది. రావణుడి పాత్ర, ఆ మేకోవర్, ఆంజనేయుడి పాత్ర, పుష్పక విమానం, ఇలా ప్రతి దాంట్లోనూ రామాయణాన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రామాయణం అనగానే రాముడు, సీత, ఆంజనేయుడు, రావణుడు, ఆ పాత్రలు, ఆహార్యాలు కళ్ల ముందు కదలాడుతాయి. పాత సినిమాల్లో రాముడిగా ఎన్టీఆర్, రావణుడిగా ఎస్వీఆర్ పాత్రలు పోషించి రామాయణం కళ్ల ముందుంచారు. ఆ పాత్రలకు హుందాతనం తీసుకొచ్చారు. రావణుడు నిక్కచ్చు బ్రాహ్మణుడు, నికార్సైన భక్తుడు, మహాచక్రవర్తి, శివభక్తుడు. అయితే ఆదిపురుష్ సినిమాలో బ్రాహ్మణుడైన రావణుణ్ణి విలన్ గా చూపించే క్రమంలో ముస్లిం విలన్ అనిపించేలా ఆ పాత్రని డిజైన్ చేసినట్లు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఆ పాత్రని డిజైన్ చేసిన తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాహ్మణుడైన రావణుడి ముఖం ముస్లిం ముఖాన్ని ప్రతిబింబిస్తోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడమే కాకుండా విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆదిపురుష్ టీజర్లో కనిపిస్తున్న రావణాసురుడు, హనుమంతుడి పాత్రల చిత్రీకరణను ఎత్తిచూపుతూ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు ఒక్కటే పెరుగుతూ పోతున్నాయి. ఇంతకీ నెటిజన్లు అంటోందేంటి, ఆదిపురుష్ టీం నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? ఆదిపురుష్ మూవీపై సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతున్న వేళ కొత్త చర్చ జరుగుతోంది. అదేంటో చూద్దాం. ఒకటి, మూవీ రామాయణాన్ని వక్రీకరించేలా ఉందా? రెండు, ఆంజనేయుడు రావణుడి పాత్రల తీరే మార్చేశారా? మూడు, నెటిజన్ల నుంచి వినిపిస్తున్న అభ్యంతరాలు ఏంటి? నాలుగు, ప్రభాస్ ఫ్యాన్స్ను వెంటాడుతున్న టెన్షన్ ఏంటి? ఆదిపురుష్ టీజర్లో రావణాసురుడు, హనుమంతుని పాత్రల చిత్రీకరణను ఎత్తిచూపుతూ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెరుగుతున్నాయి. తలపై నిక్కబడుచుకున్న జుట్టు, పొడవైన గడ్డం, సుర్మా అద్దినట్టు కాటుక కళ్లతో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కంటే అల్లావుద్దీన్ ఖిల్జీలా కనిపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రామాయణం చదవకపోతే చదవకపోయారు, తెలుగు, కన్నడ, తమిళ సినిమాలైనా చూసి ఉండాల్సింది అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. రావణుడి పాత్ర కోసం భూకైలా లో ఎన్టీఆర్, సంపూర్ణ రామాయణంలో ఎస్వి రంగారావు పాత్రలు చూడాల్సింది, ఆ పాత్రలేంటో, ఆ హుందాతనమేంటో తెలిసేదంటూ మరికొందరు నెటిజన్లు అంటున్నారు. అయినా రావణుడికి స్పైక్స్ ఏంటి, ఆ కళ్లకు నీలం రంగేంటి, లెదర్ జాకెట్ ఏంటి, రామాయణం ఇలా ఎక్కడ ఉంది, మహాపండితుడైన రావణుడి నుదుటి మీద తిలకం ఏది, క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఇలానే ఉంటుంది మరి సీన్. రావణుడు చెడ్డవాడు కావచ్చు, దెయ్యం కాదు, 64 కళలు తెలిసిన మేధావి అలాంటి వ్యక్తిని దెయ్యంలా చూపించడమేంటన్నది మరికొందరి వాదన. పుష్పక విమానాన్ని కూడా గద్దలా చూపిస్తారా, ఇదెక్కడి క్రియేటివిటీ రౌజీ అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక హనుమంతుడి పాత్ర విషయంలోనూ ఇలాంటి రచ్చ జరుగుతోంది. రామాయణంలో హనుమంతుడు, ఆదిపురుష్లో ముస్లిం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. ఆదిపురుష్లో హనుమంతుడి పాత్రకు మీసం లేకుండా గడ్డం ఉంటుంది, హిందువులెవరూ మీసం లేకుండా గడ్డం పెంచుకోరు, అలాంటి హనుమాన్ పాత్రను అలా క్రియేట్ చేశారు, దీనిపై కూడా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇక రామాయణంలో ప్రధానమైనది వానరసేన, అలాంటి వానరసేనను చింపాంజీలా చూపించారు, పైగా టెంపుల్ రన్లో పరిగెత్తించినట్లు పరిగెత్తించారు. అదైనా కరెక్ట్గా ఉందా అంటే టెంపుల్ రన్ గేమే బాగుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి గ్రాఫిక్స్ పాత్రలతో సినిమా తీయాలనుకుంటే వేరే కల్పిత కథ తీసుకోవాలి, రామాయణం తనకు ఇష్టమొచ్చినట్టుగా చూపిస్తానంటే ఇలాంటి వివాదాలే ఎదుర్కోవాలి.
రావణుడి పాత్ర నుంచి ఆంజనేయుడు పుష్పక విమానం వరకు రామాయణాన్ని పక్కదారి పట్టించేలా సీన్లు కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాలు చూసిన ఆ పాత్రల గురించి తెలుసుకోవచ్చు కదా ఉమ్రౌత్, నీ క్రియేటివిటీతో కొత్త డౌట్లు తీసుకొచ్చావు. పోనీ గ్రాఫిక్స్ అయినా అద్భుతంగా ఉన్నాయా అంటే చౌకబారు అంటూ ఫ్యాన్స్ కడిగి పారేస్తున్నారు. గ్రాఫిక్స్ లో కొత్త టెక్నాలజీని ప్రేక్షకులకు పరిచయం చేయాలని డైరెక్టర్ అనుకుని ఉన్నాడేమో, నిజానికి అది తప్పు కాదు. కానీ ఆ ఆలోచనకు రామాయణాన్ని కథావస్తువుగా తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా పొరపాటే. సినిమా గురించి ముందు నుంచే లీకులిచ్చి జనాల రియాక్షన్ తెలుసుకుని ఉంటే డైరెక్టర్కు ఈ సినిమాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. 500 కోట్లతో ప్రభాస్ హీరోగా కార్టూన్ మూవీ చూడాలా అనే ప్రశ్న వినిపించి ఉండేది కాదు అన్నది మాత్రం క్లియర్ కట్.